హోరేబు స్వరమనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని మేము తెలుసుకొని సంతోషిస్తూ ఉన్నాం, ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలను చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేయటానికి తగు శక్తిని అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచమని బతిమలాడుకుంటూ ఉన్నాం. నాయనా, ఈ వాక్యంలోని మర్మాలను మేము ఎరిగి దానికి తగ్గట్టుగా మేము జీవించి నీ నుండి నాయనా మేము జవాబులు పొందుకొని అనుదిన మేళ్లతో మేము నింపబడటానికి సహాయము చేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు కూడా మహాసైన్యముగా మారాయ్యా. మీరు మాట్లాడితే చనిపోయిన లాజరు కూడా తిరిగి బ్రతికాడయ్యా. అటువంటి జీవము కలిగిన మాటల చేత ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. రాజా, సహాయము చేయండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా ముగ్గురు వ్యక్తులు మనకి పరిచయం అవుతూ ఉన్నారు. ఒకటి చిన్నపిల్లలు, రెండవది యవనస్తులు, మూడవదిగా చూసినట్లయితే తండ్రులు అనగా వయోజనులు అని మనం అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ ముగ్గురు వ్యక్తులు ఆత్మీయ జీవితంలోని మరి మూడు ఆత్మీయ స్థానాలకు లేదా మూడు పరిస్థితులకు సూచనగా కనబడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, అదేవిధంగా తండ్రులు లేదా వయోజనులు. మనం చూడగలిగితే అక్కడ చిన్నపిల్లలను పాపములు క్షమించబడినవని, యవనస్తులు బలవంతులని, తండ్రులు లేదా వయోజనులు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారని వారికి మరి యోహాను భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్నే మనము చూడగలిగితే
మోషేకు ఆజ్ఞాపించబడగా నిర్మించబడిన ప్రత్యక్ష గుడారంలో కూడా మూడు స్థాయిలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలముగా మనకు కనబడుతూ ఉంది. అసలు ఏంటి ఈ ప్రత్యక్ష గుడారము అని మనం అర్థం చేసుకోగలిగితే, గుడారము అనే పాటికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే అది ఒక నివాసము చేసే స్థలమని, నివాస యోగ్యమైన స్థలమని మనకి అర్థమవుతూ ఉంటుంది. దానికి తోడు కాస్త లోతుగా మనం చూడగలిగితే, గుడారము అనగా తాత్కాలికంగా వేయబడిన నివాస స్థలము అని మనం అర్థం చేసుకోవాలి. కొంతకాలము వేయబడి ఆ తర్వాత తీసివేయబడే మరి ఆ నివాస స్థలాన్నే గుడారము అని మనం అంటున్నాం. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి నిర్ణయించుకున్నాడు. అందుకనే మనం చూడగలిగితే నిర్గమాకాండము 29వ అధ్యాయము 45-46 వచనాలను మనం గమనించగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారికి దేవుడనయ్యున్నాను, వారికి దేవుడనైన యెహోవాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వారి మధ్యలో నేను నివసించి వారికి దేవుడనై ఉండబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి మధ్యలో నివసించటానికి మోషే భక్తునికి ఆజ్ఞాపించి మరి ఇవ్వబడిన ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూడగలిగితే ఇది ఒక నివాస స్థలముగా కనబడుతూ ఉంది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడగలిగితే ఒక ఆశ్చర్యమైన సంగతి మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఆది నుండి, అనగా ఆదాము హవ్వల కాలము నుండి కూడా ఆయన మానవులతో నివాసము చేయాలని, మానవులతో సహవాసము చేయాలని ఎంతగానో ఆశను కలిగి ఉన్నాడు. ఆయన అదేవిధంగా శాశ్వతంగా మానవుని తనతో పాటు ఉంచుకోవాలని కూడా ఆయన ఎంతో కోరికను కలిగి ఉన్నాడు. అందుకనే ఆ సహవాసాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేని దేవుడు, మానవుడు ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా తోటలో నుండి తోలివేయబడినప్పటికీ తిరిగి ఈ మానవుణ్ణి ఎలా సమకూర్చుకోవాలి, తనలో ఈ సహవాసములో ఎలా కలుపుకోవాలని దేవుడు నిరంతరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ప్రత్యక్ష గుడారము నిర్మించబడటానికి గల కారణాలు మనం చూడగలిగితే ప్రధానంగా 2 కారణాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మరి ఏదేను తోటలో ఏ విధంగా అయితే, అనగా ఆదికాండము 2వ 3వ అధ్యాయాల్లో చూడగలిగితే, ఏదేను తోటలో ఆదాము హవ్వలు ఏ విధంగా అయితే ఒక అన్యోన్యమైన సహవాసాన్ని, సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నారో, ఆ సహవాసాన్ని సంబంధాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరించటానికి, అనగా వారిని తిరిగి సమకూర్చటానికి ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్లుగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇంతకు మునుపు మనం చదువుకున్న నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ సహవాసము పునరుద్ధరించబడాలని, మానవుడు తిరిగి దేవునితో సమకూర్చబడాలని, అదేవిధంగా ఆయన మనుష్యుల మధ్యలో నివాసము ఉండాలని కోరుకుంటున్నాడు గనుక ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం చూడగలిగితే ఏ విధంగా అయితే దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో నివసింపగోరి ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడో, అది కేవలము ఆ సహవాసము ఇశ్రాయేలు మాత్రమే పరిమితము కాలేదు. ఈరోజున ఆయన నీతో, నాతో, మనతో కూడా నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 16 అదేవిధంగా 17 వచనాలను మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ఆయన కేవలము మానవ నిర్మితమైన మందిరాలలో మాత్రమే కాదు, తన స్వచేతులతో తన స్వంత ఆలోచనలతో నిర్మించబడిన, అనగా దేవుడు సృష్టించుకున్న మరి తన చేతి కృత్యమైన హస్తకార్యమైన మరి మానవులను కూడా మరి వారి మధ్యలో, అనగా వారి దేహం అనే ఆలయములో కూడా దేవుడు నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన మన మధ్యలో నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 చూడగలిగితే రాయబడి ఉన్న మాట ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఆ సహవాసాన్ని కోల్పోయిన మానవునితో తిరిగి తన సంబంధాన్ని కొనసాగించటం కోసం, ఈ సహవాసాన్ని పునరుద్ధరించటం కోసం, వారి మధ్యలో నివసించటం కోసం మరి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. మరి రెండవ కారణాన్ని చూడగలిగితే, దేవుడు తన ప్రత్యక్షతను లేదా తన మార్గాలను తన చిత్తాన్ని మానవునికి వెల్లడి చేయాలనుకున్నాడు. అంటే ప్రాముఖ్యంగా ఆ సమయంలో ఇశ్రాయేలీయులకు బోధించాలని అనుకున్నాడు. అందుకని ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. అంటే ఆ ప్రజల మధ్యలో ఉంటూ వారికి తన మార్గాలను గురించి మరి తెలియజేయాలనుకున్నాడు. అందుకనే కీర్తనాకారుడు 77:13 ఈ విధంగా అంటున్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఎంతగా అంటే ఆ మార్గములో మనము ఏమి చెయ్యొచ్చు, ఏమి చేయకూడదు, ఏ విధంగా జీవించవచ్చు, ఏ విధంగా జీవించకూడదు, ఇవన్నీ కూడా మనకి బోధించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు మరొక సందర్భంలో 103:7 అంటున్నాడు, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేకు తన మార్గాలను తెలియజేశాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటనే మనం అర్థం చేసుకోగలిగితే, దాదాపుగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు వారి బానిసత్వంలో మగ్గిపోయారు. ఆ సమయంలో ఎన్నడూ కూడా మరి దేవుడు వారితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ తరువాత వారి శ్రమను చూసిన, వారి కష్టాన్ని గమనించిన, వారి కన్నీటిని చూసిన దేవుడు మోషేతో మాట్లాడి మోషేని ఎన్నుకొని మోషేని నడిపించి ఇశ్రాయేలందరినీ కూడా మరి ఆ ఫరో చేతిలో నుండి, ఐగుప్తు బానిసత్వంలో నుండి వెలుపలకు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోషేకు తన మార్గాన్ని ఆ విధంగా వెల్లడి చేశాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు తన కార్యాలను కనపరిచాడు. ఏ విధంగా అంటే, ఆరిన నేల మీద ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మరి బండను చీల్చి ఆ బండలో నుంచి వారికి త్రాగునీటిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా పగటి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు ఈ 40 సంవత్సరాల్లో ఆహారానికి ఏమాత్రం కూడా కొదుగు లేకుండా మన్నాను, అదేవిధంగా పూరేళ్లను వారికి సమకూర్చాడు. కాబట్టి మనం చూడగలిగితే తన కార్యాలను ఈ విధంగా ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ప్రత్యక్ష గుడారం అనేది మరి దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించడానికి, దేవుని మార్గాలు ఇశ్రాయేలీలకు వెల్లడి చేయబడటానికి, అంత మాత్రమే కాదు, ఇది రాబోయే నూతన ప్రపంచము, అనగా మరి ఈ పరలోక రాజ్యానికి సూచనగా కూడా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ పరలోక రాజ్యానికి ఇది ఒక ఛాయగా కనపడుతూ ఉంది. ఇంతవరకు మనము ఈ ప్రత్యక్ష గుడారం అంటే ఒక నివాసము అని చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. మరి చూడగలిగితే ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రాముఖ్యంగా మనకి 3 భాగాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిది ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా మనం చూడగలిగితే ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ స్థలములోనికి చేర్చబడాలనేది లేదా పరిశుద్ధ స్థలములోనికి చేరుకోవాలనేది దేవుని చిత్తమై ఉంది. అంటే మరి ఆవరణములో నుంచి దాటుకొని పరిశుద్ధ స్థలములోనికి చేరుకొని అక్కడ తెరలోపల నుండి ప్రవేశించి
అక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి చేరుకోవటం అనేది దేవుని చిత్తమై ఉంది. అందుకనే చాలా స్పష్టంగా మనం చూడగలిగితే ఆ అతి పరిశుద్ధ స్థలములో నివాసం ఉంటున్న లేదా తన సన్నిధిలో ఉంటున్న దేవుడు అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఆ పరిశుద్ధతను కూడా విడిచిపెట్టి ఆవరణములోనికి పాపి అయిన నీ కోసం నా కోసం వచ్చి తన మార్గాలను వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన త్యాగాన్ని మనము గుర్తించి మనల్ని మనం సరిచేసుకొని ఆయనలో కట్టబడి ఆయనలో మరింతగా ఉజ్జీవింపబడి ఆ పరిశుద్ధ స్థలములో నుంచి దాటుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి అనగా దేవుడు నివాసము చేసే స్థానములోనికి మనము కూడా వెళ్ళి నిత్యము ఆయనతో ఉంటాము అనేది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం చదువుకున్న మూలవాక్యములో గమనించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 2:12-13 వచనాల్లో ఈ విధంగా రాయబడింది: చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన వాక్యానుసారంగా మనం చూడగలిగితే ఇక్కడ ఆత్మీయ జీవితము, ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితము కూడా మరి పరిపక్వత కలిగిన జీవితముగా లేదా ఆత్మీయమైన పరిణితి కలిగిన జీవితముగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంది. అంటే ఈ పరిపక్వత కలిగిన లేదా ఆత్మీయ పరిణితి కలిగిన జీవితంలో 3 దశలు ఉంటాయి అన్న సంగతి ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారాన్నే 3 అంతస్తులుగా మనం భావించగలిగితే మరి మొదటిగా మనకి ఆవరణము, 2వదిగా పరిశుద్ధ స్థలము, 3వదిగా అతి పరిశుద్ధ స్థలము మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే చూడగలిగితే ఈ వాక్యానుసారంగా మరి ఆ మొదటి అంతస్తులో మరి ఆత్మీయంగా మొదటి స్థాయిలో ఉన్నవారు అనగా చిన్నపిల్లల వంటి వారు మనకి కనబడుతూ ఉన్నారు. ఆ 2వ అంతస్తులో పరిశుద్ధ స్థలములో మనకి ఆ 2వ అంతస్తులో మరి యవనస్తులు కనబడుతూ ఉన్నారు. 3వ అంతస్తులో అనగా అతి ఉన్నతమైన స్థాయిలో మనకి తండ్రులు లేదా వయోజనులు కనబడుతూ ఉన్నారు. ఈ ఆత్మీయ భావంతో చూస్తే చిన్నపిల్లల వలె దేవుని రాజ్యములో మనుషులు జన్మించిన స్థలము లేదా వారు జన్మించే స్థలము మరి ఆవరణము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాల్లో మొదటిగా మనం ప్రవేశించేది ఆవరణములోనికి. అంటే చిన్నపిల్లలు ఉండే స్థలము ఆవరణము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం చూడగలిగితే ఈ ప్రత్యక్ష గుడారములోని 3 భాగాలు ఆత్మీయ జీవితములోని 3 పరిణితి చెందిన స్థాయిలకు సూచనగా ఉన్నాయి. అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రులకు సూచనగా మనకి కనబడుతూ ఉన్నాయి. అసలు ఈ ప్రత్యక్ష గుడారములోని ఆవరణములో ఏమున్నాయంటే మొత్తంగా మనం చూస్తే ఈ ప్రత్యక్ష గుడారములో 7 వస్తువులు కనబడుతూ ఉన్నాయి. 7 వస్తువులు, 7 అన్న సంఖ్య దేవుని యొక్క సంపూర్ణతకు సూచనగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవరణములోని వస్తువులనే మనం గమనించగలిగితే 2 వస్తువులు కనబడుతూ ఉన్నాయి. 1 బలిపీఠము, 2 గంగాలము. ఆవరణములో ప్రవేశించిన వెంటనే ఎవరైతే పాపము చేసి యాజకుని దగ్గర పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి అర్పించడానికి వస్తారో వారు మొట్టమొదటిగా యాజకునికి కనపరుచుకొని యాజకుడు నిర్ణయించిన రీతిగా వారు వారి బలిని మరి అక్కడ అర్పించవలసిన వారై ఉన్నారు. కాబట్టి వారికి మొదట తారసపడేది ఏంటంటే మరి బలిపీఠము. 2వదిగా చూసినట్లయితే ఇత్తడి గంగాలము కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ బలిపీఠము తుమ్మకర్రతో చేయబడి ఉంది. దాని చుట్టూ కూడా ఇత్తడి రేకుతో కప్పబడి ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఆవరణములో ఉన్న 2 వస్తువులు కూడా ఇత్తడితో చేయబడినవి అని అర్థము. ఇత్తడి అనేది దేవుని యొక్క తీర్పుకి సూచనగా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించు నా ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుని చిత్తాన్ని చేయక,
మరి ఈ లోకంలో పడి నశించిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒకనొక దినాన తీర్పుకి గురి కావలసిందే అన్న సంగతిని మరి ఈ గంగాళము అదేవిధంగా బలిపీఠము ఎత్తడితో చేయబడినవి కనుక అవి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం చూడగలిగితే మరి పరిశుద్ధ స్థలములో ఉన్న మరొక మూడు వస్తువులు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. అవేంటంటే సువర్ణ దీపస్తంభము, సువర్ణ దూపార్తి, సువర్ణ సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల. పరిశుద్ధ స్థలములో ఉన్న మూడు వస్తువులు కూడా బంగారముతో చేయబడి ఉన్నాయి. బంగారము అనగా దైవత్వానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే గమనించండి, యేసు ప్రభు జన్మించిన వెంటనే మరి ఆయనను చూడటానికి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు తెచ్చిన బహుమతులలో బంగారము కూడా ఒకటి. అంటే బంగారము దేవునిలోని దైవత్వానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవరణములో ఉన్న వస్తువులు ఎత్తడితో చేయబడి ఉంటే, పరిశుద్ధ స్థలములోని వస్తువులు బంగారముతో చేయబడి ఉంటే, మరి అతి పరిశుద్ధ స్థలములోని మరొక రెండు వస్తువులు మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి నిబంధన మందసము, దాని మీద ఉన్న కరుణాపీఠము. ఈ రెండు కూడా తుమ్మకర్రతో చేయబడి బంగారముతో రేకుతో బంగారపు రేకుతో కప్పబడినవిగా మనకి కనబడుతూ ఉన్నాయి. తుమ్మకర్ర మానవునికి సూచనగా ఉంటే బంగారము దైవత్వానికి సూచనగా ఉంది. అంటే మానవుడు దైవత్వము చేత కప్పబడాలి, అంటే దేవుని యొక్క మహిమ చేత కప్పబడి ఉండాలి. అంటే అక్కడ మానవునికి దేవునికి ఇరువురికి కూడా మరి అక్కడ చోటు ఉంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఏడు వస్తువులను మనం చూడగలిగితే బలిపీఠమును గురించిన విషయమే మనం గమనించగలిగితే ఈ బలిపీఠము తీర్పుని సూచిస్తూ ఉంది. నిర్గమాకాండము 27వ అధ్యాయంలో మనకి బలిపీఠానికి సంబంధించిన విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆవరణములో కనబడుతున్న రెండవ వస్తువు గంగాళము. గంగాళమును గురించిన విషయము నిర్గమాకాండములోనే 30వ అధ్యాయంలో మనం చూడగలము. సువర్ణ సముఖపు రొట్టెల బల్ల, అంటే పరిశుద్ధ స్థలములో కనబడుతున్న మూడు వస్తువులు సువర్ణ సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల. నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మనం చూడగలం. సువర్ణ దీపస్తంభము నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చూడగలం. అదేవిధంగా సువర్ణ ధూపవేదిక నిర్గమాకాండములోని 30వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలం. ఇక దీన్ని దాటుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉంటున్న నిబంధన మందసాన్ని మనం చూడగలిగితే, నిబంధన మందసము మరి నిర్గమాకాండం 25వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలం. ఈ నిబంధన మందసములో కూడా మూడు వస్తువులు మనకి లోపల కనబడుతూ ఉన్నాయి. ఒకటి మరి మోషేకి ఇవ్వబడిన నిబంధన రాతి పలకలు లేదా 10 ఆజ్ఞల రాతి పలకలు. అదేవిధంగా మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ మన్నా కలిగిన బంగారు పాత్రతో పాటుగా చిగురించు అహరోను చేతికర్ర కూడా మనకి కనబడుతూ ఉంది. నిబంధన రాతి పలకలు ఆయన ఆజ్ఞలు దేవుని వాక్యానికి సూచనగా ఉంటే, ఈ మన్నా పాత్ర దేవుని సమకూర్పుకి సూచనగా ఉంది. మరి ఈ చిగురించు అహరోను చేతికర్ర దేవుని నడిపింపుకు సూచనగా ఉంది. అదేవిధంగా ఈ నిబంధన మందసము మీద కరుణాపీఠము కూడా మనకి కనబడుతూ ఉంది. నిర్గమాకాండం 25వ అధ్యాయము 18వ వచనంలో మనము చూడగలము. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం చూడగలిగితే అక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు మనల్ని తోడుకొని వెళ్ళి అక్కడ మనతో కూడా నిరంతరము జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మనము రక్షించబడి మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మము పొంది ఎంతకాలమైందో నాకైతే తెలియదు, కానీ మనం చూడగలిగితే మనం ఇంకనూ చిన్నపిల్లలుగా ఉండటం దేవుని చిత్తము కాదు. మనం బలవంతులుగా యవనస్తులుగా మారాలని, ఆ స్థాయిని దాటి వయోజనులుగా తండ్రులుగా మారాలని, ఆయనతో నిత్యత్వంలో మనం ఉండాలనేది దేవుని చిత్తము. అంటే గమనించండి, ధర్మశాస్త్ర కాలములో మనం లేము, కృపాకాలములో ఉన్నాం. ఈ కృపాకాలములో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవించి ఆయన పోలికలోనికి మార్చబడి మనము 1000 ఏండ్ల పరిపాలనలోనికి చేరుకోగలము. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు అయ్యా. కొన్ని ఆత్మీయమైన మర్మాలను మేము నేర్చుకోవటానికి మీరు సహాయము చేశారు.
ప్రభా, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో చెప్పబడిన రీతిగా అటువంటి మూడు ఆత్మీయమైన పరిపక్వత కలిగిన స్థాయిలు, అనగా చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రుల స్థాయిలో మేము రావటానికి, ఆ ఆత్మీయ పరిపూర్ణతలో మేము ఉండటానికి, నీతో నిరంతరము 1000 ఏళ్ల పరిపాలనలో జీవించటానికి మాకు సహాయము చేయండి. ప్రభా, మేము ధర్మశాస్త్ర కాలములో లేము, మేము కృపాకాలములోనే ఉన్నాం. ఈ కృపను బట్టి మేము ఆ కృపను తక్కువ అంచనా వేయకుండా, కృపను చులకనగా చూడకుండా, మీ సిలువ త్యాగాన్ని చులకనగా చూడకుండా, ఆ త్యాగాన్ని మేము గుర్తించి గ్రహించి మా జీవితాలను మార్చుకొని, ఈ కృపలో మమ్మల్ని మేము సరిచేసుకొని, నీతో నిరంతరము 1000 ఏళ్ల పరిపాలనలో మేము ఉండటానికి సహాయం చేయమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఎక్కడి వరకైతే టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రసారాలు వినబడుతూ ఉన్నాయో, నాయన ప్రసారమవుతూ ఉన్నాయో, అక్కడ మీ ఆత్మకార్యాలను జరిగించండి, విన్నవారిని దీవించి ఆశీర్వదించండి, వారిలో మార్పును కలిగించమని బతిలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఎపిసోడ్ తరువాయి భాగాన్ని మరుసటి వారము ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడగలరు. అంతవరకు దేవుని కృప మీకు తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. కలిసి ప్రభువు ప్రేమను చాటుదాం. సువార్తన గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం. అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు, మీ సలహాలు, సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306, జయదుర్గా టవర్స్, కామైతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290073040. ప్రార్థన శిఖరమిది